నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఈరోజు మన ఆలస్యం అమృత విషయంలో అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా నివారించవచ్చో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం సహజంగా మనకి గ్యాస్ అనేది కామన్గా తయారవుతుంటుంది ఆహారం అరిగేటప్పుడు లోపల జరిగే కెమికల్ చేంజెస్ వల్ల గ్యాసెస్ కొంత ఉత్పత్తి అవుతుంటాయి ఆహారం తినేటప్పుడు కూడా కొంత గాలి ఇటించి కూడా కొద్దిగా వెళుతూ ఉంటుంది ఈ లోపలికి వెళ్ళిన గాలి కానీ లోపల తయారైన గ్యాస్ కానీ తేనుపు రూపంలో ఫ్రీగా వెళ్ళిపోతే ఒక ఐదారు నాలుగు రూపాయల్లో తేనుపు రూపాల్లో అదేం ట్రబుల్ కాదు ఈ ఉత్పత్తి అయిన గ్యాసు పైకి పోకుండా లోపలే బెగదీసి స్ట్రక్ అయితే అది గ్యాస్ ట్రబుల్ అంటే అది వచ్చేటప్పుడు కూడా ఈ గొట్టమంతా మంటగా గొంతులో ఇరిటేషన్గా ఘాటుగా ఎట్లా ఉంటే అది బాగా అసిడిక్తో గ్యాస్ట్రిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు అనమాట అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏ కారణాల వల్ల వస్తుందంటారు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయి మొట్టమొదటిది సరిగా నమ్మలకుండా తీసుకోవటం రెండు తినేటప్పుడు మంచినీళ్ళు ఎక్కువ త్రాగేయటం మూడవది ఆహారాన్ని పొట్ట నిండుగా తినేసేయటం నాలుగవది ఆకలి లేకుండా తినటం ఇలాంటి నాలుగు కారణాలు ఎక్కువ గ్యాసెస్ నృత్ప చేయటానికి ఆ ఉత్పత్తి అయిన గ్యాసెస్ కూడా లోపల స్ట్రక్ అవటానికి ఎక్కువ కారణాలు అనమాట మామూలుగా మనకు దంతాలు పొట్టలో లేవండి నోట్లోనే ఉన్నాయి మరి నమిలేది ఎంతమంది అండి సరిగా నమలన ఆహారాలు పొట్టలోకి వెళ్ళాక అరగటానికి ఎక్కువసేపు సమయం తీసుకుంటాయి ఎక్కువసేపు నిలవ ఉన్నాయంటే ఎక్కువ పులుస్తాయి అందుకని పులవటం గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వటం రెండోది అందరికీ అలవాటు ఏమిటి తినేటప్పుడు ముద్ద ముద్దకి నీళ్లు తాగేసేట ఈ నీళ్లు తాగేసరికి ఆహార పదార్థాలతో పాటు లోపలికి వెళ్ళిన ఈ నీరు ఆహారాన్ని అరిగించడానికి వచ్చే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి దాన్ని డైల్యూట్ చేసేస్తుంది ఈ డైల్యూట్ యాసిడ్ అనేది శక్తిని కోల్పోయి త్వరగా జీర్ణం చేయలేదు జీర్ణం చేయటానికి మన పొట్ట ఏం చేస్తుంది ఎక్కువ యాసిడ్ని ఇంకా ఉత్పత్తి చేసి ఈ పలుచుకైన యాసిడ్కి ఇంకా కలిపి ఇంకా ఘాటును పెంచి అప్పుడు డైజెషన్ చేస్తుంది అందుకని ఎక్కువ యాసిడ్లు ఉత్పత్తి అయ్యేటట్టు మనం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నాం అందుకని వచ్చిన గ్యాస్ కూడా పైకి వస్తే మంట ఈ గొట్టమంతా అనీజీగా ఉండడానికి కారణం యాసిడ్స్ అవసరానికి మించి ఎక్కువ రిలీజ్ అవ్వటం మూడవది మనందరికీ ఎక్కువ తినటం అలవాటు పొట్టక నిండుగా దీనివల్ల అంత నిండా తినేసరికి ఏమవుతుందండి లోపల ఆహారం అరిగేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసెస్ బయటికి రావటానికి కూడా ఇక సొంత ఉండదు ఈ పైన అన్నవాహిక దగ్గర కూడా ఆహారం నిండుగా ఆ భాగానికి కూడా ఉండేసరికి విడుదలైన గ్యాసెస్ అన్నీ లోపలే స్ట్రక్ అవుతాయి దీనివల్ల ఛాతి పట్టేయటం ఈ హెవీగా ఉండటం చెస్ట్ అంతా దీనికి కారణం నాలుగవ కారణం చూస్తేనండి ఇప్పుడు ఒకసారి భోజనం చేసాం మళ్ళీ సాయంకాలం భోజనం వరకు కాస్త గ్యాప్ ఇస్తే ఇది బాగా అరుగుతుంది బాగా జరుగుతుంది ఈ ఏం చేస్తాం కాలక్షేపానికి ఎవరైనా అడిగినా ఏదో ఒకటి ఆడిస్తుంటాం అంటే తిన్నది అరగదు ఆకలి సరిగా వేయదు కానీ వేసేస్తాం సగం అరిగిన వాటిలో కొత్తగా అరగాల్సినవి పడేస్తే దానివల్ల ఏమవుతుంది ఇర్రెగ్యులర్గా డైజెషన్ జరుగుతుంది మనకి ఎంజాయ్ చేయాలని ఒక లక్ష్యం తప్ప సుఖంగా ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతాం అనే ఆలోచన లేకుండా తింటాం వీటికి కారణాలు అనమాట డాక్టర్ గారు సాధారణంగా ఈ గ్యాస్ పెయిన్ వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని హార్ట్ పెయిన్ అని కూడా అనుకుంటూ ఉంటారు అవునండి అలా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా ఇలా ఎప్పుడైనా గ్యాసెస్ ఇక్కడ పట్టేసి త్రేనుపు రావట్లేదు ఛాతీయ భాగం డొక్క భాగాలన్నీ నెప్పొస్తున్నాయన్నప్పుడు అన్నప్పుడు వేడివేడిగా నీళ్లు పొయ్యి మీద మరిగించుకుని ఆ నీళ్ళని కప్పులో పోసుకుని కాఫీ తాగినట్టు ఆ వేడి నీళ్ళని స్లోగా తాగుతుంటే ఈ వేడికి గ్యాసెస్ పైకి కదులు వచ్చేస్తాయి అనమాట ఆ వేడికి కొంత వెంటనే ఈ భాగంలో ఆ కంజెషన్ అంతా కూడా తగ్గుతుంది అందుబాటులో ఏదైనా ఉంటే కాస్త వేడి నీళ్ళ గుడ్డ పిండేసి ఇక్కడ కనుక కాస్త వేడిగుడ్డ అట్లా పెట్టుకుంటే గ్యాసెస్ని పైకి మూవ్ చేస్తుంది అనమాట అంటే మందేసుకోకుండా న్యాచురల్గా ఇది కూడా రిలీవ్ అవడానికి బాగా పనికొస్తాయి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి వచ్చిన వారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంకో త్వరగా తగ్గాలంటే ఆహారంలో ఉదయం పూట మొలకలు ఎత్తిన విత్తనాలు లాంటివి కాస్త మినపప్పు పెసరపప్పు ప్రోటీన్ ఎక్కువ కదా ఇలాంటి తాత్కాలికంగా కొన్ని రోజులు కొంచెం పది రోజులు వారం రోజులు మానాలి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో బొప్పాయి కర్బూజ యాపిల్ కాస్త అరటి పండు సపోట పొచ్చకాయ ఇట్లాంటి పండ్లైతే గ్యాసెస్ను ఉత్పత్తి చేయవి తీయటి పండ్లు తినాలి ఇవి తీసుకుంటూ తేలిగ్గా అరిగే విధంగా పొట్లకాయ సొరకాయ దోసకాయ బీరకాయ దొండకాయ ఇలాంటి కూరగాయలు వండుకుని కాస్త నూనె ఉప్పులు మసాలాలు లేకుండా చప్పగా తగ్గించి వండుకోవటం కానీ అట్లా చేస్తే డైజెషన్ తేలిగ్గా సెట్ అవుతుంది తినేటప్పుడు మాత్రం నీళ్లు తాక్కండి కాస్త భోజనం ఒక అరగంట సేపు సమయం పెట్టుకుని కొంచెం బాగా నమిలి తినడానికి ట్రై చేయండి జీర్ణాది రసం లాలాజలం అది బాగా కలిస్తే జీర్ణక్రియ త్వరగా పొట్టలో జరగడానికి కూడా అవకాశాలు కలుగుతాయి మధ్యాహ్నం తింటే సాయంకాలం వరకు తినొద్దు ఉదయం తింటే మధ్యాహ్నం వరకు తినకుండా కాస్త గ్యాప్ ఇవ్వండి ఆకలి వేసినప్పుడే తినండి అందుకని అలవాట్లను మార్చుకోవటం అన్నిటికంటే కాస్త ఉత్తమమైన మార్గం అన్నమాట